కీర్తి పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా లగ్జరీగా ఉండాలనుకుంటున్నారా? మనకి ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే పల్లె వెలుగు బస్సులో కూడా చాలా హ్యాపీగా వెళ్తాం సార్. కానీ ఇష్టం లేని వాళ్ళు పక్కన ఉంటే బెంజ్ కార్లు కూడా చాలా ఇబ్బందిగా వెళ్తాం. మనిషి బతకడానికి కావాల్సింది హ్యాపీనెస్ సార్, లగ్జరీ కాదు. అయినా ఇవన్నీ ఉంటేనే మీ కూతురు హ్యాపీగా ఉంటుందంటే నెలకి 25,000 సంపాదించే మా అమ్మ నాన్న ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారు? నెలకి 100,000 రూపాయలు సంపాదించే మీ మధ్య ఎందుకు అంత దూరం? పెళ్ళై 25,000 ఇంకా టీవీతో ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ మధ్య ఉన్నది వీళ్ళ మధ్య లేనిది ఏంటో తెలుసా సార్? ప్రేమ. మదర్స్ డే రోజు అమ్మని ఎక్కువ ప్రేమించేసి మిగతా రోజులు తక్కువ ప్రేమించే టైప్ కాదు సార్ నేను. ఒకసారి కీర్తి నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు తన బర్త్డేనే, 365 డేస్ తను నాకు స్పెషల్. 4 ఏళ్ల క్రితం సిద్ధు కీర్తిని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఉద్యోగం ఉందని ఇస్తున్నారు. అంటే కీర్తిని సిద్ధుకిచ్చి పెళ్లి చేస్తున్నట్టు, ఆడి ఉద్యోగానికి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్టు.